ఆపన్న పోరాట స్ఫూర్తితో బహుజనులంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని వినాయక్ నగర్లో గల పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గౌడ సోదరులు ఐకమత్యంతో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. మనని మన పిల్లల్ని దుస్తులు పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి. గతంలో 400 సంవత్సరాల క్రితం సర్దార్ పాపన్న గౌడ్ గారు ముగ్గులి రాజులతో పంట పండినా పండకుండా మనకు టెక్స్లు వేసుకుంటూ ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా భూములు లేక కళ్ళు ఉత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా టెక్స్లు వేసుకుంటూ గీత చెట్టు గీసిన దానికి టెక్స్లు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టారే. అంటే ఆ రోజుల్లో 400 సంవత్సరాల్లో నా బీజులకు అన్యాయాలు అవుతా ఉన్నాయని పోరాడిన వ్యక్తి మనం గౌరవంగా చెప్పుకోవాలి.